స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ వెజీస్ తయారీకి కావాల్సిన పదార్థాలు 4 ఎగ్స్ గార్లిక్ salt pepper chili flakes olive oil zucchini carrot beans capsicum broccoli mushrooms కూడా యాడ్ చేసుకోవచ్చు మష్రూమ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు దీన్ని స్కిప్ చేయండి క్యారెట్ పొట్టు తీసాక మనకు కావాల్సిన డిజైన్ లో కట్ చేసుకోవాలి జుకినీలను బెల్ పెప్పర్స్ ను కూడా కట్ చేసుకోవాలి తద్వారా 150 నుండి 200 గ్రాముల వెజిటబుల్స్ ఈజీగా వస్తాయి తర్వాత బీన్స్ మరియు బ్రోక్లీని కూడా కట్ చేసుకోవాలి వెజిటబుల్స్ ని కట్ చేసుకున్నాక బాయిల్ చేసుకోవాలి పాన్ లో కొన్ని నీళ్లు పోసి 2 నిమిషాలు వేడి చేయాలి అందులో వెజిటబుల్స్ వేయాలి ముందుగా బీన్స్ ముక్కలు వేయాలి నిమిషం తర్వాత క్యారెట్ జుకినీ బెల్ పెప్పర్స్ ఒకేసారి వేసుకోవచ్చు లేదా 30 సెకండ్ల గ్యాప్ లో విడివిడిగా వేసుకోవచ్చు అనంతరం బ్రోక్లీ వేయాలి ముక్కలు బాయిల్ అయ్యేటప్పుడు మిక్స్ చేయాలి చప్పగా ఉండొద్దనుకుంటే ముక్కలు ఉడికేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ salt వేసుకోవాలి ఉప్పు వేసాక 2 నిమిషాలు బాయిల్ చేస్తే చాలు ఎక్కువ సేపు ఉడికితే ముక్కలు మెత్తగా అవుతాయి గార్లిక్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మన శరీరానికి గార్లిక్ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది గార్లిక్ ను చిన్నగా చేసుకోవడం వల్ల వెజిటబుల్స్ ముక్కలకు బాగా పడుతుంది గిన్నెలో కొంచెం బటర్ వేసి అది కరిగాక గార్లిక్ ముక్కలు వేయాలి ఆ మిశ్రమంలోకి బాయిల్డ్ వెజిటబుల్స్ ముక్కలు కలపాలి దానిలో salt పెప్పర్ లైట్ గా వేసుకోవచ్చు 3 ఎగ్ వైట్స్ ఒక ఫుల్ ఎగ్ మాత్రమే వాడాలి పోషకాల విలువ పెంచుకోవడానికి యాక్ వాడాలి వైట్స్ ని గిన్నెలోకి తీసుకొని మిక్స్ చేయాలి salt పెప్పర్ వంటి స్పైసెస్ కలుపుకోవాలి తరువాత వాటిని బాగా మిక్స్ చేయాలి అనంతరం 5 ml ఆలివ్ ఆయిల్ తీసుకొని పాన్ మొత్తానికి అంటేలా చేయాలి పాన్ వేడయ్యాక ఎగ్ వైట్స్ మిశ్రమాన్ని పోయాలి నిమిషం తర్వాత స్క్రాంబుల్ చేయాలి ఈ డిష్ చాలా త్వరగా రెడీ అయిపోతుంది మహా అయితే 5 నిమిషాలు పడుతుంది ఒకటికి బదులు 2 యాక్స్ కూడా వాడొచ్చు కానీ ఇప్పుడు మనం ఒకటే వాడాం ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ వైట్స్ ని మరియు ముందు తయారు చేసుకున్న బాయిల్డ్ వెజిటబుల్స్ ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని వాటి మీద లైట్ గా చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ వల్ల వెజిటబుల్స్ టేస్టీగా ఉంటాయి దీన్ని బ్రేక్‌ఫాస్ట్ లో గాని డిన్నర్ లో గాని తీసుకోవచ్చు స్క్రాంబుల్డ్ ఎగ్స్ విత్ వెజీస్ రెడీ టు ఈట్ అనేలా నోరూరుస్తుంది కదా అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి చూడండి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న హెల్తీ అండ్ ఈజీ రెసిపీ